ఓడించేటోళ్ళు గెలిపించేటోళ్ళు ప్రజలు వ్యక్తులు గారు. వ్యక్తులు అట్లా అనుకుంటోళ్ళు వెరి వెంగళ ప్రకింద లెక్క పెట్టుకోవాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యం ఉంటాడు అని నేను ఓడిస్తానని మాట్లాడతాడా? మాట్లాడచ్చునా? అది అహంకారానికి లేదా అవివేకానికి నిదర్శనం అవుతుంది. తెలుగుకాల ముచ్చట అవుతుంది అది. రేపు కూడా ప్రజల్లో రేపు గెలిపించింది అన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ని. రేపు మళ్ళీ బొమ్మ పెట్టేది కూడా బొమ్మ పెట్టేది నాలాంటి ఉద్యమ ధర్మమైన బిడ్డలు గెలిపించేది గజ్వల్ ప్రజలు గెలిపిస్తున్న భావన ఉన్నది తప్ప. యాడా ముందు వాళ్ళకి అంత దమ్ముంటే డేట్ డిక్లేర్ చేయమని రాదా? నేనే అసెంబ్లీ రద్దు చేస్తా. నిజంగా అంత దమ్ముంటే రమ్మను రాహుల్, యు మీడియట్ ఎప్పుడు ఎన్నికల నేను అంటాడు ఏ దమ్ముంటే డేట్ ప్రకటించు అంటే డేట్ ప్రకటించని నరేంద్ర మోడీ గారు ప్రకటిస్తా. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయి. 2014లోని 2009 ఏప్రిల్ వరకు అధికారం ఇచ్చిండు, నీకు పాలించే సత్తా లేక ధైర్యం లేక పారిపోయి ఆరు నెలలు ముందుకే ఎన్నికలు జరిపి నువ్వు ఎన్నికలు పెట్టించుకున్నావు అన్నాడు. మసక కొట్టి ఎన్నికలు పెట్టించుకున్నావు. ఇవాళ అడుగుతున్నా నేను, రద్దు చేయాల్సింది నరేంద్ర మోడీ గారు కాదు, రద్దు చేసే బాధ్యత నీ చేతుల్లో ఉంది. దమ్ముంటే మనమే అమిత్ షా గారు వచ్చిపోయింది. అరే డిజాన్ కరో కబీబి అమ్ తయారే, అమ్ లన్నీకి తయారే కేసీఆర్ అని చెప్పిపోయింది మా అమిత్ షా గారు. అందుకని దమ్ముంటే దాన్ని రిజాల్వ్ చేయి. ఎన్నికల కమిషన్ సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి వాళ్ళ రూల్ ఫ్రేమ్లో తప్పకుండా ఎన్నికలు పెడతారు. అంతకుముందు రద్దు చేసిన పెట్టలేదా? డిసెంబర్లో ఎప్పుడో ఎన్నికలు 2014 డిసెంబర్లో పెట్టిండు, రెండో పెడతారు. గాత్రం తెలియదా? నీకు నవ్వులు నవ్వుకుంటా, ఇతరులను కించపరచుకుంటా, ఇతర పెద్దలను విమర్శించడం నువ్వు మీద పెద్దలు అనేట్టుగా ఇది మంచిది కాదు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఎందుక పనికి మేలని నాకు అర్థం కాదు. ఇవన్నీ వాదనల కిందకి వస్తాయా? ఇవన్నీ ఇవి ఆర్గ్యుమెంట్స్ ఆ ఇవి. గీ శిలర మాటలతో కేసీఆర్ని కొడతారా? నాకు అర్థం కాదు. ఈ దిక్కుమాలిన ఆరోచకి ఆరోపణలు, గీ చిల్లర ముచ్చట్లు, ఈ కాయగూరకుడు మాటలు ఇవేనా? గీ వీటితో మేము కేసీఆర్ని దెబ్బతీసి మేము గిట్లా గింత గింత కొరితే ఆలోచన ఉంటుంది. గింత కురుస మంచిది కాదు బ్రదర్. అది ఇవాళ మంచిగా పనిచేసినాం, తప్పకుండా మంచి ఫలితాలు వచ్చినాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారు, అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. విప్లవాత్మకమైన దళిత బంధు తెచ్చినాం, వాళ్ళు అద్భుతంగా ముందుకు పోతున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం బ్రహ్మాండంగా, దాని ఫలితాలు దేశానికి కనపడతాయి. ఇలా భయం ఏంటండి? ఇప్పుడు కేసీఆర్ జాతీయ స్థాయిలో బయలు పెడితే మొత్తం రైతు బంధు ఇస్తా అంటాడు, దళిత బంధు ఇస్తా అంటాడు, మన కొంప మునుగుతుందని వాళ్ళ భయం. అంతే కదా, ఇంకేమున్నది? ఇట్లాంటి పిచ్చి ప్రలాపాలు పోయిన ప్రయత్నం చేయవు. ఏం ఏం కథ ఇది? ఇదేనా నీ గొప్పతనం? నేను 4 కోట్ల ప్రజానీకాన్ని పరిపాలించే శక్తి లేని వ్యక్తివి. కూట్ల రాయి తీయడానికి శాతగలవి, ఏట్ల రాయి తీసినట్టు 135 కోట్ల జనాభాను పాలించడానికి బీఆర్ఎస్ పడతాను చెప్పి బోర్ల పడ్డవు, బోర్ల పడ్డవు. దమ్ముట పెట్టు, పోయిరాపో ఊపికి, పోయిరాపో మధ్యప్రదేశ్కి. కానీ ఒక్కటి మాత్రం, వ్యక్తిగతమైన దూషకులుగా పాల్పడితే, మోకాలంతా లేడు మోసంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తప్పకుండా తెలంగాణ సమాజం తన్ని తరుపుదని చెప్పి విషయాన్ని మర్చిపోద్దని చెప్పి ఇట్లాంటి పిచ్చి వేషాలు లేదని చెప్పి నేను తెలియజేస్తాను. మమ్మల్ని పట్టుకొని అవమానపరుస్తా? మేము ఇప్పటికి కూడా ఎక్కడ మేము విషయాన్ని మాట్లాడుతున్నాం. ఏ దమ్ముంటే విషయ పరిజ్ఞానంతో దాచచ్చు, కానీ ఈ తిట్ల పురాణం ఎత్తుకుంటాడు, ఈ డెస్పరేట్గా మాట్లాడతాడు. దమ్ము లేనప్పుడే మాట్లాడే పరిస్థితి వస్తాడు. సబ్జెక్టు ఉంటే మాట్లాడలేక వస్తాడు, సబ్జెక్ట్ లేడు గిట్లాడి పట్టుకు. నేను నన్ను తెలంగాణ గడ్డ మీద నిషేధించలేవు, నిలువరించలేవు. నీ చేజమ్మచో కాదు, తప్పకుండా రాబోయే కాలంలో తెలంగాణ వ్యాప్తంగా నీ అరాచకాన్ని, నీ దుర్మార్గాన్ని, నీ వెకిలి చేస్తుంది, నీ అహంకారాన్ని బొందపెట్టి దాంట్లో నేను కూడా ముందుగా ఉండి తప్పకుండా చేస్తా. దేనికంటే దానికి సిద్ధంగా ఉండి బయలుదేరిన తప్ప హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.